సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వచ్చే వీడియోస్ చూడడానికి ప్రకృతికి మనుషులకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది పిల్లలు అవుతున్న కొద్దీ ఇతర వ్యాపకాలు తీరకలేని పనులతో సతమతమవుతూ మెల్లమెల్లగా ప్రకృతికి దూరం అవుతూ ఉంటారు కానీ పిల్లలు అలా కాదు ఆకుల కదలికలోనూ వారికి అందం కనిపిస్తుంది పక్షులు పైకెగరడంలోనూ వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది పక్షులు కోతులు పిల్లలు మేకలు లేగదూడలు ఇవన్నీ వారికి నేస్తాల్లా కనిపిస్తూ ఉంటాయి అవి సైతం పిల్లలతో కలిసిపోయి వాటి ఆత్మీయతని పంచుకుంటాయి పిల్లలతో చిన్న చిన్న పిల్లలలో ప్రాథమిక స్థాయి పిల్లలలో వారికి భూతదయ తెలియడానికి ఇలాంటి చిన్న చిన్న పాఠాలు బొమ్మలతో నేర్పుతూ ఉంటాము ప్రకృతికి వారికి మధ్య వారధిలా ఆ పాఠాలు ఉంటాయని నిజానికి ప్రకృతి అంటే మనము మనతో పాటు అన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగమే అందుకనే చుట్టుపట్టు విద్యార్థులకు ఇలాంటి చిన్న చిన్న పాఠాలు నేర్పుతుంటాము నేను సుల్తానా మీరు చూస్తున్నారు తెలుగు వాచకం ఈరోజు మన పాఠం తెలంగాణ మూడవ తరగతిలోని ఆరవ పాఠమైన లేగదూడ ఈ పాఠం మొత్తం గేయ రూపంలో ఉంటుంది బహు చిన్నగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే పాఠం ఊసులాడే మూగ లేగదూడను పిలవ ఉరి కురికి వచ్చింది దరి జీరి నిలిచింది చిట్టుపట్టి చిన్నారి బుడతడొకడు ఒక చిన్న లేగదూడని పిలిచాడట పిలిచిందే తడవుగా అది ఉరుకురికి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరగా మన బుడతడి దగ్గరగా నిలబడిందట చిరునవ్వుతో నేను తల మీద దువ్వగానే నా చెయ్యి నాకింది చెవులు నెక్కించింది జంతువులు ఎప్పుడైనా ఎలర్ట్గా అవుతాయనుకోండి అప్పుడు వాడి చెవులు నవ్వి రెక్కిస్తాయన్నమాట అంటే నిటారుగా నిలబెడతాయి తాము సునిశ్చితంగా గమనిస్తాము గమనిస్తున్నాము అని సంకేతంగా అవి తమ చెవులని నిక్కబడుచుకుంటాయన్నమాట ఇక్కడ కూడా ఎప్పుడైతే బుడతడు పిలిచాడో లేదో అది గబుక్కున పరిగెత్తుకుంటూ వచ్చి మన చిన్నోడి దగ్గర నిలబడింది మన బుడతడు దాని నెత్తి మీద చేయి పెట్టి ఇలా దువ్వగానే తల మీద చేయి పెట్టి దువ్వగానే అది ఏం చేసిందట రెండు చెవులు రిక్కించిందట బుడతడు చెయ్యి కూడా నాకిందట అంటే తన ఆత్మీయతను ఆ విధంగా తెలుపుకుంటుంది నువ్వంటే నాకు ఇష్టమే సుమా అని అది మాటల్లో చెప్పలేదు కాబట్టి ఆ చిన్నోడి దగ్గర పోతుందట ముద్దులొలికి లేగ మెడతో మెడ కలపంగా మురిసింది తోకెత్తి చెంగు చెంగున దూకింది మరి బుజ్జగాడు ఊరుకున్నాడా ఏం చేశాడట దాని మెడని తన మెడతో చక్కగా కావలించుకుని దాన్ని ముద్దులాడాడట ఎప్పుడైతే వాడు అలా దగ్గరకు తీసుకున్నాడో వెంటనే లేగదోడు ఏం చేసిందట తోక పైకెత్తి చెంగు ఎగిరింది ఎందుకని అది తన సంతోషాన్ని అలా ప్రకటిస్తుంది ఆ బుడతెడతో కలిసి ఆడుకు తనకెంతో ఇష్టమని ఆ ఇష్టాన్ని అలా ప్రకటిస్తుంది తోక పైకెత్తి అటు ఇటు చెంగు చెంగున ఎగురుతూ సరదాలో సయ్యాట సరిగా పందెం మాట గారాలిపోయింది గంతేసి ఆడింది ఇంకేముంది ఆడుకోవడానికి నేస్తం దొరికాడు అన్న సంబరంతో ఆ లేక దూడ పరిగెత్తుతుంది గెంతుతుంది అలా మన బుడతడితో సహా పందెం కట్టి మరీ పరుగులాడుతూ చెంగు చెంగున ఆడుతూ ఉందట అలా ఇద్దరు మన బుజ్జిగాడు లేగదూడ ఆడుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ సమయంలో ఏమైందట మీసాల తాతయ్య కట్ట చప్పుడు విని తొర్రుమని ఆ లేగ పరుగుదీసింది ఎప్పుడైతే చిన్నపిల్లాడితో గంతులేసి ఆ పిల్లాడితో కలిసిపోయి తన ఆత్మీయతను చూపించుకుంటూ తన ఇష్టాన్ని ప్రకటిస్తూ ఆ లేఖ దూడ మురిసిపోతూ మురిపెంగా ఆడుతూ ఉందో సరిగ్గా ఆ సమయంలో మీసాల తాతయ్య వచ్చాడట మరి తాతయ్య కదా తాతయ్య చేతిలో కట్టే ఉంటుంది కదా కదా ఆ కర్ర టక్కు 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 మన సౌండ్ చేస్తుందట ఎప్పుడైతే ఆ కర్ర చప్పుడు విన్నదో టక్ 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 మన చప్పుడు వెంటనే లేకది కూడా తుర్రమని పారిపోయిందట బుడ్డోడి దగ్గర నుంచి ఎందుకంటే చిన్నపిల్లలతో అయితే దూడలు కానివ్వండి మనం చూస్తుంటాము చిన్న చిన్న కుక్క పిల్లలైనా పిల్లి పిల్లలైనా పిల్లలు ఎత్తుకుని వాటిని ముద్దులు ఆడుతుంటారు ఆడుతూ ఉంటారు కదా అలాగే ఈ లేఖదూడ కూడా చిన్న చిన్నపిల్లాడితో ఆడుకుంటూ ఉంది ఎప్పుడైతే పెద్దవాళ్ళు వస్తున్నారో దానికి భయమేసింది పెద్దవాళ్ళు వస్తే ఒకవేళ కొడతారేమో బెదిరిస్తారేమో అని భయపడి పారిపోయిందట అంటే మన చిన్న చిన్న పిల్లలు ప్రకృతిలో ఉండే ప్రతి జంతువు కానివ్వండి పక్షులు కానివ్వండి దేనితో అయినా పిల్లలు మమేకమైపోతారు వాటితో కలిసి ఆటాపాట పంచుకుంటారు వాటికి సంతోషాన్ని పంచుతారు తాము సంతోషపడిపోతుంటారు కానీ ఇందాక చెప్పుకున్నట్టు పిల్లలు పెద్దవుతున్న కొద్దీ పూర్తిగా పెద్దవాళ్ళు అయ్యేసరికి పనులో వ్యాపకాల్లో బిజీ లైఫ్ కానీ ప్రకృతికి దూరమైపోతూ ఉంటారు కానీ మనం అలా చేయకుండా ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉందాము ప్రకృతితో పాటు మనం కూడా మమేకమవుదాము ఇది ఈరోజు మన పాఠం నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం